क्या तूने कभी किसी से प्यार किया? नहीं। कभी किसी को दिल दिया? नहीं। मतलब छक्का है तू। హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పట్లు ప్రకాష్. దోస్తులు, ఎప్పటిలెక్కనే ఇయాల గిట్టంగా మంచి మంచి గమ్మత్ గమ్మత్ వీడియోలను పట్టుకొచ్చాను. వీటిని చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షురూ కానిద్దాం, పదండి. దోస్తులు, ఈడ మన వాళ్ళు ఆడుతున్న మ్యాచ్ ని చూడుర్రి, బాగా ఆడారు కదా. అప్పుడే అయిపోలేదు, మన సార్ గారు ఇవ్వాల్సిన బహుమతి ఇంకా ఉంది. దోస్తులు, ఇక్కడి పాప నడుస్తుంటే ఎండ గుచ్చుకుంటది. ఏంది బ్రో, ఎండ గుచ్చుకోవడం ఏంటనేగా? ఎస్, అలా మధురమైన పాపకు ఎండతో పాదాలు మాడిపోతా ఉంటే ఇలా ఈ బాటిల్లో ఉన్న వాటర్ ని కింద పోస్తూ పాపకు ఎండ గుచ్చుకోకుండా ఎదవా ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఇద్దరు. ఏంట్రా ఇదో పెద్ద లవ్ కహానియా? ఇప్పుడు ఎండ కిట్టంగా గుచ్చుకుందా దానికి? దాన్ని మళ్ళా నువ్వు వాటర్ పోస్తే అబ్బా, ఈ చండాలాన్ని ఇంకా చెప్పలేనండి. ఇక్కడి అక్క ఇందాకే ఉతికిన ప్యాట్ని ఆరేయనికే వచ్చి ఇలా మళ్ళీ తిరిగి మొదటి నుంచి ఉతికే కార్యక్రమాన్ని మూతగట్టుకుంటది. ఏమక్క, కాస్త చూసుకోబడలే? ట్రైన్ లో కూర్చున్న భయ్యా గారికి కంపు వాసన వస్తా ఉంటది. దానికి అయ్యగారు బానే సంకలు లేపి లేపి చూస్తారు. కానీ ఆ కంపు పిల్లతానిది అని చెప్పి ఇలా ఆ పిల్లకి సెంటు కొడతారు. వా భయ్యా వా, నిన్నైతే దండ వేసి దండం పెట్టినా తక్కువే. మరి కంఫర్ట్ ఇంపార్టెంట్ అండి, అంత కంపులో ఎవడు ప్రయాణిస్తాడని చెప్పండి. ఈ పిల్ల సెంటు కొట్టుకోవడం మర్చినట్టుంది. ఏమ్మా, కంపు భరిస్తలేడు మా పోరడు, కాస్త సెంటు కొట్టుకొని రావచ్చుగా. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యూట్ పప్పి వాళ్ళ యజమాని తింటుండగా వచ్చి కాస్త నాకు పెట్టవయ్యా అని అడుక్కుంటా ఉంటది. కానీ ఈ మోతెబరి మాత్రం పెట్టడు. దాంతో గిన్నె తీసుకుని వచ్చి ఇందులో పెట్టవయ్యా అని తన భాషలో బాగా బతిమిలాడుతా ఉంటది. అయినా సరే ఈ మనిషి గింత బువ్వ పెడితే సరి. ఇదొక్కటి ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. హే, కచ్చికాయలాడుతున్న అమ్మాయిలు, ఏంటి ఈ అమ్మాయిలు మనూరి పిల్లల్లా లేరు? అంటే ఈ కచ్చికాయల ఆట అన్ని దేశాల్లో ఆడతారన్నమాట. గేమ్ ఇంత ఫేమసా? నాకిప్పటిదాకా తెలియకపోయే కచ్చికాయలాట. మరి మీలో ఎంతమంది అమ్మాయిలు ఆడిర్రో కామెంట్ చేసి చెప్పండి చూద్దాం. గీడిద్దరు దోస్తులు తింటుంటారు. అయితే అందులో ఓ దోస్తుగాడు పక్క ప్లేట్ల గించి గుడ్డు మీదకి చెయ్యట్టగానే గాడైతే గుడ్డుని కింద మీద వదలకుండా నాకి పడేసి ఎట్లా తింటాడో అన్నట్టుగా చూడమే లేటు. మన భయ్యా గారు నాకింది గబ్బు చేసింది అంతా పక్కనెట్టి ఎట్లా ఆయన ముందే తింటున్నాడో చూడుర్రి. చీచి, సిగ్గు లేదండి. మన లెక్కనే తిండి ఇంపార్టెంట్. అది ఎవరు నాకితే ఏంటి, ఎవరు చేసింది అయితే ఏంటి, మన కడుపులో వెళ్ళాలి ఫైనల్ గా. అదే పాయింట్. అంతేగా అంతేగా. ఈడ ఈ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ పాపాకి పారి చీర కట్టుకొని చమక్ చమక్ నగలు వేసుకొని గుండెల్లో ప్రేముంది, కళ్ళల్లో ప్రేముంది, నడుములో ప్రేముంది అంటూ వాళ్ళ నాయన వెనకిలా ఉండగానే డాన్స్ ఆడుతూ ఉంటుంది. చూడండి పాపం వాళ్ళయ్య ఎంత ఫీల్ అవుతున్నాడో. నా కూతురు భలే గొప్పగా నాట్యమాడుతుంది అనుకుంటుండవచ్చు. ఇక్కడి ఆంటీ గారు బాల్ ని బ్యాట్ తో కొడుతుంటే తగలేదేంది? ఎంతసేపు కొట్టినా బాల్ ని బ్యాట్ తో కొడుతుంటే. ఓ ఆంటీజీ, అది అవ్వదు గాని, వేరే ఆట ఆడుకోండి పోయి. లేకుంటే ఎంతసేపు అమ్మా? ఆ సో మరి దోస్తులు, చూశారు కదా ఈ రోజు అయితే ఇంతే వీడియో. చివరి దాకా చూసిర్రంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి, వీలైతే మీ దోస్తులకు కీటంగా చెప్పేసుకోండి, నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ పట్లు ప్రకాష్.